ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం భక్తులు బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. బద్దిపోచమ్మ ఆలయాన్ని ఎకరం స్థలంలో నిర్మిస్తామని శంకుస్థాపన చేసిన నాయకులు ఇంతవరకు పనులు ప్రారంభించలేదని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. ఏర్పాట్లు సరిగా లేక బోనాలు సమర్పించడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరితగతిన భక్తుల ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని సందర్భంగా ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాలకు 100 కోట్లు ఇస్తాం. దాదాపు 2 ఏళ్ళ కింద మన యువరాజు గారు ఇక్కడ ఇనాగరేషన్ చేసుకున్న డెవలప్మెంట్స్ కింద అభివృద్ధి సంగతి ఏమో కానీ ఇది జరిగే వరకు సామాన్య యాత్రికులు అసలు హిందూ మత విశ్వాసాల పట్ల దెబ్బలు తీసే విధంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. ఇది సరైన విధానం కాదు. ఇవాళ చూసినట్లయితే క్యూనేళ్ళని చూసినట్లయితే ఎంత బాధాకరంగా ఉందంటే ఆ పందిలు లేపే సత్తా కూడా లేదు. 5 ఫీట్ల మీద పందిలు వేసారు, అవి ఇన్కంప్లీటు. బోనాలు నెత్తి మీద పెట్టుకోవాల్సిన పరిస్థితి, చేతుల్లో పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. పాపం ఆడవాళ్ళు అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు ఎంత బాధాకరంగా ఉన్నదో. ఆ బోన నెత్తి మీద పెట్టుకుంటే ఆ పందిరి కంటుకుంటా ఉంది. అది ఈ విధంగా భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకంగా చూసినట్టయితే పాపం ఈరోజు వచ్చింది ఎస్టీలు లంబాడీలు వాళ్ళందరూ కూడా ఎంతో విశ్వాసంతో నిష్ఠగా ఇక్కడికి వస్తే ఈ విశ్వాసాలు ఎక్కడ ఉండాలి పూర్తి దెబ్బతీస్తూ ఉంది. స్థానికంగా చూసినట్టయితే దేవాదాయ శాఖలో పనిచేసే ఇంజనీరింగ్ విభాగం ఏది ఉన్నదో 1000కి 1000% ఫెయిల్యూర్. అది ఎక్కడ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. ఈరోజు ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు వివరాలు వస్తాయని తెలుసు. అవి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చూస్తే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని ఫెన్సింగ్ చేశారు, ఓ 10 బొక్కలు అవి విడిచిపెట్టారు. ఆ పాపం వచ్చిన వెహికల్స్ అన్ని రోడ్డు పెట్టుకుంటే వాళ్ళకి పెనాల్టీ, ట్రాఫిక్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అసలు ఇంత నీచంగా, ఇంత అన్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఇంతకంటే హీనత్వం ఇంకోటి లేదు. మరి ఒక రకంగా అసలు హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసి మత మార్పులకు కూడా ప్రోత్సాహం చేస్తుంది ప్రభుత్వం. సమాధానం చెప్పాలి. ఈ దేవాదాయ శాఖ ఏదో అధికార పార్టీకి అడుగులకు మడుగులొచ్చే విధంగా వ్యవహరిస్తుంది తప్పితే ఎక్కడ కూడా యాత్రికుల సదుపాయాల పట్ల సక్రమ నిర్వహణ లేదు. వీటి మీద ఎంటనే చర్య తీసుకుని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. ఖచ్చితంగా కూడా యాత్రికుల సదుపాయాల పట్ల గతంలో కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది. ఇది పునరావృతం అయితే యాత్రికులు పాపం ఆడవాళ్ళు, స్త్రీలు అయితే వాళ్ళు నిలబెడతా ఉన్నారు. కనీసంగా ఎక్కడికి పోవాలని అర్థమైతే లేదు. బోనం పట్టుకుని చేతి మీద పట్టుకుని పోతున్నాం. ఆ క్యూలైన్లో కలిపి చిన్న పిల్లలు ఇకపోతే గుంజుకుంటూ ఉన్నారు, బయటికి తీస్తూ ఉన్నారు. ఇది వెంటనే యాక్షన్ తీసుకుని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందు చెప్పినట్టుగా కూడా వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. కేటీఆర్ వచ్చి ఇనాగరేషన్ చేసిన ఫౌండేషన్ పోయినారు. పాపం చిన్న బోనాలు తీసుకుని ఆటోలు వస్తే ఆటోకి ఫైన్ ఇస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఈ విధానం సరైనది కాదు. ఇది కంటిన్యూషన్ చేస్తే మాత్రం గతంలో ఉద్యమం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఈ అధికార పార్టీ యంత్రాంగం మీద దేవాదాయ శాఖ ఉద్యమం తప్పని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.